హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్ గా పొందాలనుకున్న, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకున్న, తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రైల్వే గ్రూప్ డి నుండి కానీ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ కు సంబంధించి రెండు రైల్వే నోటిఫికేషన్లు, భారీ నోటిఫికేషన్ అనేవి విడుదలవడం జరిగింది. సో ఇందులో చాలా మందికి మెయిన్ గా వచ్చే డౌట్ ఏంటి అంటే 6x6, 6x9 విజన్ అంటే ఏంటి, అలాగే ఐసైట్ ఉన్న వాళ్ళు ఏ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు, అసలు అప్లై చేసుకోవచ్చా లేదా అని చాలా మంది కామెంట్ అనేది పెడతాం జరిగింది. సో చాలా కామెంట్స్ రావడం వల్ల ప్రతి కామెంట్ కి నేను రిప్లై అయితే ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి కామెంట్ కూడా మాక్సిమం నేను చదువుతాను. సో దానికి ఆన్సర్ ఈ వీడియో అనేది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది దాని మీద క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో రైల్వే నోటిఫికేషన్ అనేది మీరు రెండు కూడా ప్రతి పాయింట్ ఏ టు జెడ్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయండి, ఎందుకంటే చాలా పాయింట్స్ అనేవి మీరు మిస్ అయ్యి ఏదైనా రాంగ్ అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో ఐసైట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో మనకి గ్రూప్ డి లో గానీ లోకో పైలట్ టెక్నీషియన్ లో గానీ నోటిఫికేషన్ లో మనకి ఈ విధంగా ఒక చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్ కి సంబంధించి. ఇక్కడ ఏ టూ కేటగిరీ, B1 కేటగిరీ, B2 కేటగిరీ, C1 కేటగిరీ అని చెప్పి నాలుగు కేటగిరీలో మెన్షన్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 6x9 వితౌట్ గ్లాసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, అలాగే నియర్ విజన్ వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ద కలర్ విజన్, బైనాక్లియర్ విజన్, నైట్ విజన్, మిసోపిక్ విజన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీకు రెండు నోటిఫికేషన్లు కూడా మీకు ఎగ్జామ్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే మీకు ఈ ఐ టెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇందులో మీరు పాస్ అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మీ డౌట్, మెయిన్ డౌట్ ఏంటి అంటే గ్లాసెస్ ఉన్నవాళ్ళ అంటే ఐసైట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదా అంటే మీకు చూడండి, ఇక్కడ ఏ టూ కేటగిరీకి సంబంధించి వితౌట్ గ్లాసెస్ అని చెప్పి అవడం జరుగుతుంది. అంటే మీరు, మీకు ఒక బోర్డు అనేది ఉంటుంది కదా, ఆ బోర్డు లో మీరు వితౌట్ గ్లాసెస్ అనేది టెస్ట్ పాస్ అవ్వాలంటే మీకు ఐసైట్ ఉంటే ఈ ఏ టూ కేటగిరీలో మెన్షన్ చేసిన జాబ్స్ కి ఎలిజిబుల్ కారు. ఇక్కడ కింద చూడండి, B1 కేటగిరీలో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ 6x9, 6x12 విజన్ అనేది ఉండాలి. అంటే వితౌట్ గ్లాసెస్ ఆర్ విత్ అన్నాడు, అంటే మీరు స్పెక్స్ పెట్టుకుని కూడా ఈ టెస్ట్ కి అటెండ్ అవ్వచ్చు. స్పెక్స్ పెట్టుకుంటే మీరు ఈ విజన్ అనేది చూడగలుగుతున్నారా లేదా అనేది టెస్ట్ చేస్తారు. స్పెక్స్ పెట్టుకుని మీరు ఇది చూడగలిగి, అలాగే కలర్ బ్లైండ్నెస్ గానీ ఇక్కడ కింద కొన్ని మెన్షన్ చేశాడు కదా, ఇటువంటివన్నీ కూడా మీరు పాస్ అయితే కనుక మీరు ఐసైట్ ఉన్నా సరే ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈ కింద B2 కేటగిరీ కూడా విత్ ఆర్ వితౌట్ అన్నాడు, సో దీనికి కూడా ఐసైట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే కింద కూడా విత్ ఆర్ వితౌట్ అన్నాడు, అంటే C1 కేటగిరీ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, లోకో పైలట్ లో A1 కూడా మెన్షన్ చేసినట్టున్నారు, ఒకసారి అది కూడా చూడండి, నోటిఫికేషన్ మెన్షన్ చేశాడు. ఇక్కడ మీకు విత్ ఆర్ వితౌట్ అని ఇస్తే కనుక ఐసెట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, వితౌట్ గ్లాసెస్ అని ఇస్తే కనుక మీరు దానికి ఎలిజిబుల్ అవరు. అసిస్టెంట్ లోకో పైలట్ మీరు మెకానికల్ టెక్నికల్ రెండింటికి కూడా ఐసెట్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవరు. టెక్నీషియన్ జాబ్స్ లో కొన్ని కేటగిరీస్ అయితే మీరు ఐసెట్ ఉన్నా సరే ఎలిజిబుల్ అవుతారు. అలాగే గ్రూప్ డి లో కూడా మనకి ఈ మూడు కేటగిరీ జాబ్స్ కి ఐసెట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ చదివిన దాన్ని బట్టే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను. ఒకసారి మనం అసలు ఈ 6x9, 6x12 విజన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో చూడండి, మీరు ఐ టెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ టెస్ట్ అనేది ఒక్కొక్కసారి అటెండ్ అయ్యే ఉంటారు. డిస్టెన్స్ టెస్ట్ అనేది మీరు ఐ చెకప్ వెళ్ళినప్పుడు మీకు షార్ట్ సైట్ ఉంటాయి, అంటే షార్ట్ సైట్ అంటే అర్థం ఏంటంటే మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా చూడలేకపోవడం అనమాట. ఈ బోర్డు అనేది మీకు చూపించి మీకు ఒక్కొక్క అక్షరాన్ని చదివి వినిపించమంటారు కదా. సో ఈ విధంగా మనకి పైన అండి కింద దాకా ఆ సైజ్ అనేది మారుతూ ఉంటుంది. మీరు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ సెవెంత్ లైన్ లో మీకు ఉన్నది కదా ఈ ఇమేజ్ అనేది, మీరు ఇక్కడ దాకా 6x6 విజన్ అంటే ఏంటంటే ఈ ప్రతి అక్షరం మీరు దూరంగా కూర్చుని ఈ బోర్డులో ఉన్న ప్రతి అక్షరం అంటే ఈ ఏడు వరుసల్ని ప్రతి అక్షరం కూడా నీట్ గా క్లియర్ గా చదివి వినిపించగలిగితే మీకు 6x6 విజన్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు లెక్క అనమాట. సో సెవెంత్ లైన్ అనేది క్లియర్ గా మీరు చదివితే, అలాగే ఈ సిక్స్త్ లైన్ అనేది క్లియర్ గా చదివితే మీరు 6x9 విజన్ అనేది క్లియర్ గా ఉన్నట్టు, అలాగే ఈ పై లైన్ చదివితే 6x12, ఈ పై లైన్ చదివితే 6x18. ఓకే, సో మీ ఐసైట్ అనేది ఉన్నా సరే కొంతమంది ఇక్కడ దాకా చదవగల ఉంటారు కాబట్టి మీరు ఒకసారి ఐ టెస్ట్ చేయించుకున్నట్లయితే మీకు క్లారిటీగా వాడు ఏం మెన్షన్ చేశాడు 6x9, 6x9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, మీరు గ్లాసెస్ పెట్టుకునైనా సరే ఈ 6x6 ఇక్కడ దాకా చదివినట్లయితే మీరు ఆ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి ఐ టెస్ట్ అనేది ఒకసారి చేయించుకుని మీ విజన్ అనేది ఎంత వరకు ఉంది, 6x9 చదువుతున్నారా విత్ గ్లాసెస్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేవి తెలిస్తే, సో మీరు ఏ జాబ్స్ కి ఎలిజిబుల్, ఏ జాబ్స్ కి ఎలిజిబుల్ కాదు అనేది. ఓకే, సో స్పెక్స్ పెట్టుకుని మీరు ఇక్కడ దాకా చదివితే కనుక మీరు ఆ కింద ఉన్న మూడు జాబ్స్ కి గ్రూప్ డీలో అయితే ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోండి, ఏ జాబ్స్ కి మీకు సైట్ ఎంత మెన్షన్ చేశాడు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అడిగారా అన్నది. మీకు గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించి అయితే ఒకసారి చూడండి, స్టార్టింగ్ లో ఉన్న 23 జాబ్స్ కి పక్కన మెన్షన్ చేశాడు మీకు మెడికల్ స్టాండర్డ్ అని చెప్పి C1, B1, B2, B1 అలా మెన్షన్ చేశాడు. అంటే ఈ జాబ్స్ అన్ని కూడా మీరు
ఐసైట్ ఉన్న కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఎందుకంటే విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని చెప్పి అడిగాడు కాబట్టి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, మీరు ఏ జాబ్ కు అప్లై చేయాలి అనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేసిన విజన్ అనేది, సపోజ్ అసిస్టెంట్ పాయింట్స్మెన్ అనేది ఏ టు ఇచ్చాడు అంటే ఈ మూడు జాబ్స్ కి అంటే 26, 27, 28 ఈ మూడు జాబ్స్ కి కన్ఫర్మ్ గా ఐసెట్ అనేది ఉండకూడదు అనమాట. ఎందుకంటే మీరు వితౌట్ గ్లాసెస్ ఆ టెస్ట్ అనేది 6x6 విజన్ అనేది పాస్ అవ్వాలి కాబట్టి, మాక్సిమం సైట్ ఉంటే అది చదవలేరు కాబట్టి 6x6 అనేది వితౌట్ స్పెట్స్, మీరు ఏ టు కేటగిరీ అని కాబట్టి మూడు జాబ్స్ కి ఎలిజిబుల్ అవరు. కాబట్టి మీరు ఏ జాబ్ కు అప్లై చేస్తున్నారు, మీకు ఐసైట్ ఉంటే ఆ విజన్ టెస్ట్ అనేది మీ విజన్ ఎంత ఉంది, అది ఏ కేటగిరీలో ఉంది, ఆ కేటగిరీలో జాబ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకున్న తర్వాత అప్లై అనేది చేయండి. ఓకే, సో మీకు క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది. మీరు కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను, మీరు కూడా ఏ టు జెడ్ క్లియర్ గా నోటిఫికేషన్ అనేది చదివి డీటెయిల్స్ అనేది పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అనేది చేయండి, తొందరపడి అయితే అప్లై అనేది చేయకండి. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఐసైట్ గురించి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తా ఉండండి, ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే ప్రతిదీ కూడా కింద కామెంట్ లో తెలుస్తే నేను నెక్స్ట్ వీడియో అనేది ఒకటి చేస్తాను, మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ అందులో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతిదీ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్ సంబంధించి కింద కామెంట్ చేయండి, నాకు తెలిస్తే కనుక తప్పకుండా దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అలాగే వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, సో తప్పకుండా వీడియో అనేది షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.